నాయకుల దీపు ఉంటరా తెలంగాణ ప్రజా ఉద్యమం వైపు ఉంటరా చంద్రబాబు నాయుడు గొడుగు కింద కూర్చొని మే కూడా తెలంగాణనే అంటే నమ్మేటందుకు తెలంగాణ వాళ్ళు ఎడ్డోళ్ళు కాదు మేము ఎడ్డోళ్ళం కాదు మేము పిచ్చోళ్ళం కాదు చంద్రబాబు నాయుడు ఎవరో మాకు తెలుసు ఆయన ఎట్లా అధికారంలోకి వచ్చిందో తెలుసు ఆయన పార్టీ ఏందో తెలుసు ఆ పార్టీకి మూలం ఏందో తెలుసు నేను ఇదివరకు పాట పాడేది జననాట్య మండలి వాళ్ళు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక పాట పాడేది చంద్రబాబు నాయుడు తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సమ్మి తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సమ్మి తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సమ్మి చంద్రబాబు చరిత సమ్మి తిరుపతిల వీడు చదివిండు తిరుపతిల వీడు చదివిండు వీడు వందలకి గుండు కొట్టిండు తిరుపతిల వీడు చదివిండు తిరుపతిల వీడు చదివిండు వీడు కొండలకి గుండు కొట్టిండు తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సమ్మి తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సమ్మి అమ్మ తోడు చెప్ప తమ్మి ఇది అసలు సూత్రం చంద్రబాబు నాయుడు అమ్మ తోడు చెప్ప తమ్మి వీడు కమ్మకుల పిచ్చోడు సుమ్మి తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సుమ్మి తెలుసుకో తెలుసుకో తమ్మి చంద్రబాబు చరిత సుమ్మి మనకు రావాల్సిన నీళ్లు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రకు తీసుకుపోయి ఆంధ్రకు నాగార్జున సాగర్ నీళ్లు పోతే గుంటూరు మిర్చికి ఘాటు పెరిగింది వట్టి బండలే గుంటూరులో మిర్చి పంట మనకు దక్కవలసిన కృష్ణానది నీళ్లు నల్లగొండను దడపవలసిన కృష్ణానది నీళ్లు నల్లగొండ బిడ్డల గొంతు దడపాల్సిన కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు ఎత్తకపోతే రెండు కాలువలు తవ్విండ్రు ఒకటి కుడి కాలువ ఒకటి ఎడమ కాలువ కుడి కాలువేమో ఒంపులకు ఉంటది ఎడమ కాలువేమో ఎత్తు మీద ఉంటది ఎడమ కాలువ తెలంగాణ ఆ 60 ఏళ్ళ నుంచి మనకు ఎడమ చేయ చూపిస్తున్నది ఎడమ కాలువ ఆంధ్రోళ్ళు ఎంత ఇక్కుమతి గల వాళ్ళు అంటే పేరు కూడా ఎట్లా పెట్టారంటే కుడి కాలువకేమో జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టారు ఆయన ప్రధానమంత్రి అయిండు ఆయన బిడ్డ ప్రధానమంత్రి అయిండు ఆయన మనుమడు ప్రధానమంత్రి అయిండు రాజీవ్ గాంధీ ఇవాళ ఆయన మునిమనుమడు కూడా ప్రధానమంత్రి అయితే సింహాసనం మీదకి అంబాడుతున్నాడు రాహుల్ గాంధీ ఎడవ కాలువ మనకు నీళ్ళు ఇచ్చే కాలువకి ఎవరు పేరు పెట్టారంటే లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టారు ఆయన పొట్టి ఉండే మన కాలువ కూడా పొట్టిదే ఆయన అర్ధాంతరంగానే చచ్చిపోయింది ఆ కాలువ కూడా అంతే సగం వరకు కూడా నీళ్ళు వస్తాయి రావ కథం ఆ ఎడమ కాలువను కూడా మళ్ళా ఖమ్మం నుంచి అట్టించటే మళ్ళా అలైన్మెంట్ మార్చి గోదావరి నుంచి అలైన్మెంట్ మార్చి జగ్గయ్యపేట మళ్ళా ఆంధ్రకే మళ్ళీ ఇచ్చి పేరుకే మన కాలువ సగమే మన దగ్గర ఉంటుంది ఇట్లా అన్యాయం చేసి నీళ్ళు ఎత్తకపోతే గుంటూరులో పంటలు పండినాయి గుంటూరులో పంటలు పండినాయి కృష్ణా జిల్లాలో పంటలు పండినాయి కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ అని ఉంటుంది మీరు విజయవాడ పోతే కనబడదు దాని మీద సాన్సే పోతుంది రైలు ఆ ప్రకాశం బ్యారేజ్ కింద ఒకప్పుడు ఎన్ని ఎకరాలు పండేదంటే 2 లక్షల ఎకరాలు పండేది కానీ మన పైసలు తీసుకొని ప్రకాశ్ బ్యారేజ్ ను పెద్దగా చేసుకున్న తర్వాత ప్రకాశం బ్యారేజ్ ను ఇవాళ దాని కింద 12 లక్షల ఎకరాలు వాడుతుంది ఎవరా అది ఆయన తప్పు కాదు లోపల వస్తువు గుణం అది పనిచేస్తుంది ఒకప్పుడు 2 లక్షల ఎకరాలు పారిన ప్రకాశం బ్యారేజ్ ఇవాళ 12 లక్షల ఎకరాలు పారుతుంది ఆ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే దాంట్లో నుంచి పైస ముడితే వ్యవసాయం నుంచి మిగులు వస్తే ఆ మిగులులోంచి వ్యాపారాలు పుట్టినాయి దందాలు పుట్టినాయి దాంట్లో వచ్చే సినిమాలు పుట్టినాయి సినిమాలు పుట్టి ఆంధ్ర ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి పైసలు వచ్చాయి పైసలు వచ్చినాక ఏమనిపిస్తుంది మనిషికి కృషి కావాలనిపిస్తుంది ఆంధ్రలో ఉన్న కమ్మ సామాజిక వర్గం అధికారం కోసం ఒక పార్టీ పెట్టుకున్నది ఆ పార్టీకి ఒక నాయకుడిని వెతికింది ఎత్తికితే వాళ్ళకు నాయకుడు కనబడ్డాడు ఎవరంటే సినిమాలలో వేషాలు వేస్తూ ప్రజలందరికీ తెలిసిన నటుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయనను పట్టుకొచ్చారు ఆయన పరిస్థితి కూడా ఏంది అప్పటికే 60 ఏళ్ళు దాటిండు అయినా ఇంకా బుర్ర ఇంత పెద్దగైనా ప్యాంట్ షర్ట్ వేసి జయప్రదత్తం జయసూత్తం ఎగురుతుండు ఎగురుతుండే పోయి ఇరణకాడికి చాలు కానీ ఇది చాలు
వచ్చి నువ్వు రాజకీయాలకు రా అని తీసుకొచ్చి రాముడు కృష్ణుడు వేషాలేసి అందరికి తెలిసిన కనుక ఆయనకు వేరే వేషం వేసి కాషాయం తొడిగి దేశం మీదకి పంపి వాళ్ళ పత్రికలు ఉన్నాయి చాలా వాళ్ళ కులం పత్రికలు ఆ పత్రికలు ఆయన గురించి అద్భుతంగా రాసినాయి ఎన్టీ రామారావు రోడ్డు కింద నేను టిఫిన్ చేస్తున్న దృశ్యం